अल्लूर जिला एजेंसी प्रांतम हुकुमपेट मंडल में बैंकुलकु प्रत्यामनायंगा आधार एटीएमल द्वारा नगदु इच्चे मोबाइल बैंकिंग माफिया रोजु रोजुकु तारास्थाय चेरुतोंदि। ई आधार विथ్డ్రా వలన ఉపయోగాలు ఉంది, దానికి మించి దోపిడీ కూడా జరుగుతోంది। నేడు రోజు కూలి చేసే ఉపాధి హామీ పనులు మొదలు ప్రభుత్వం నుండి లబ్ధి పొందే నగదు నిమిత్తం నేడు నేరుగా తమ బ్యాంక్ అకౌంట్లో పడుతోంది। ఆదివాసీలు నగదు తీసుకోవాలంటే నేరుగా బ్యాంకుకు తీసుకోవాలి, దగ్గర ప్రాంతాల వారైతే బ్యాంకు నుండి తీసుకుంటున్నారు। మారుమూల ప్రాంతాల నుండి వచ్చే ఆదివాసీలు ఇబ్బందులు పడుతున్నారు। కారణం ఏంటంటే బ్యాంకు రద్దీగా ఉండడం, సరైన సమయానికి వాహనాలు అందుబాటులో లేకపోవడంతో వీళ్ళు ఏటీఎం ఆధార్ నెంబర్ వేలిముద్రలు వేసి నగదు తీసుకుంటున్నారు। నగదు ఇచ్చేవారు కమిషన్ తీసుకుని ఇస్తారు। దీంట్లో కూడా అమాయకుల దగ్గర డబ్బులు అత్యవసరం అనేది గుర్తించిన ఈ మాఫియా కమిషన్ ఒకటికి మూడింతలు తీసుకుంటున్నారు। అలాగే నిరక్షరాస్యులు, వయసు పైబడిన వారు వస్తే వీళ్ళకి పండగానే చెప్పాలి। ఈ ఆధార్ విత్డ్రాలు పుట్టగొడుగుల ఎక్కడ పడితే అక్కడ చిన్న కంప్యూటర్ పెట్టుకుని హవాలా కొనసాగిస్తున్నారు। దౌర్భాగ్యం ఏంటంటే మంగళ షాపులు, టిఫిన్ షాపులు బ్యాంక్ ఆవరణలో కూడా కొనసాగిస్తున్నారు। అక్కడ కూర్చొని వాళ్ళ టంబన్ ఇవ్వడం, డబ్బు ఇవ్వడం, 50 రూపాయల నుంచి కమిషన్ తీసుకోవడం, అంతే కాకుండా వారి దగ్గర నుంచి ఒకసారి సక్సెస్ అవ్వలేదని మరొకసారి తంబేయించి ఆ డబ్బులు వారు కాజేసేటటువంటి మోసాలు జరుగుతుంది। కాబట్టి గిరిజనులు బ్యాంకు మోసాలకి నుంచి అరికట్టవలసిన బాధ్యత బ్యాంక్ అధికారులే ఉంది। కాబట్టి బ్యాంక్ అధికారులు ఆ దృష్టిగా ఆలోచన చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం। ఆ క్రమంలోనే వారి మీద చర్యలు తీసుకొని ఎవరైతే ఈ మోసాలకి గురి కాబడ్డారో వారి డబ్బులు రికవర్ చేయాలని కూడా మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం। అటు ప్రత్యామ్నాయ అన్ని మండలాల కన్నా ఉప్పంపేర మండలంలోనే ఎక్కువ జరుగుతుందని చెప్పిన స్థానిక గిరిజనులు అంటున్నారు। మారుమూల ప్రాంత గిరిజనులు అయితే బాబు మేము అక్కడి నుంచి ఇక్కడ దాకా వస్తున్నాం కానీ ఎక్కడ పడతా ఇస్తున్నారు, ఓకే ఏంటంటే వాళ్ళు డబ్బులు వస్తున్నాయి అనుకుంటున్నారు, ఎందుకంటే బ్యాంకులకు వెళ్ళాక వాళ్ళు ఏదో ఉపాధి కలుపుతున్నారు అంటే ఏదో కాకపోతే దీనికంటూ ఒకటి ఏమో ప్రత్యేకంగా దీనికి ఏమైనా ఉండాలి పెట్టుకోవడానికి అంటే జిఎస్టీ అయినా అటువంటి ఏమైనా ఉండాలంటారా? యాక్చువల్గా బ్యాంకులో డిపాజిట్ వేయాలి, ఒక మొబైల్ బ్యాంకు నడపాలనుకుంటే బ్యాంకు ఆధారాలు ఉండాలి, బ్యాంకు వాళ్ళ యొక్క పర్మిషన్లు ఉండాలి। కానీ అనాథరేషన్గా మేము అదే చెప్తున్నాం, అనాథరేషన్గా వీరు ఎవరు పడితే వారు వాళ్ళు ఫోన్ ద్వారా కానీ లేకపోతే నెట్ సెంటర్ల ద్వారా కానీ అనధికారికంగా ఈ డబ్బులు డ్రా చేసి ప్రజల దగ్గర నుంచి మోసం చేస్తున్నారు, అది బ్యాంకు వాళ్ళదే తప్పని కూడా మేము చెప్తున్నాం। మరొకటి ఏంటంటే ఈ ఉక్కంపేట మండలం కొంచెం పెద్ద విస్తీర్ణమైనటువంటి మండలం, 33 పంచాయతీలు కలిగినటువంటి మండలం, పాపులేషన్ లో కూడా ఎక్కువగా ఉంది, విస్తీర్ణంలో కూడా ఎక్కువగా ఉంది, మారుమూల గ్రామాల్లోని కూడాను ఈ మొబైల్ బ్యాంక్ ఉన్నప్పుడు ఈ మోసాలు అరికట్టవచ్చు అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం। ఉన్నప్పటికీ వీరు గ్రామంలో పోయి ఇవ్వకుండా మండల కేంద్రంలోనే వారు వస్తే వీరు చెల్లించడంతో పాటు ఏదో ఒక మొబైల్ బ్యాంక్లో వస్తుందని చెప్పేసి ప్రజలు దూర ప్రాంతాల నుంచి వచ్చి వీళ్ళు అందుబాటు లేని క్రమంలో ఆ ప్రైవేట్ వాళ్ళ దగ్గర పోయి మోసాలకు గురవుతున్నారని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం। కాబట్టి ఎవరైతే మొబైల్ బ్యాంకింగ్ ఉన్నారో వారు వారి ఎక్కడైతే నిర్దేశించిన ప్రాంతాలు ఉన్నాయో అక్కడే వీరు పోయి డబ్బులు డ్రా చేస్తే వాళ్ళకి అందుబాటులో ఉంటుందని చెప్పేసి మేము అనుకుంటున్నాం। ఇప్పుడు మండల అధికారులు చర్యలు తీసుకునే రైట్స్ ఉన్నాయండి, దాని మీద తప్పకుండా బ్యాంక్ ఆఫీస్ అధికారులతో పాటు రెవెన్యూ అధికారులకి దాని మీద పూర్తి అధికారాలు ఉంటాయి, వాళ్ళు తూతు మంత్రంగా చూసి చూడనట్టు వ్యవహరించడమే దీనికి ప్రధాన కారణం తెలియజేస్తున్నాం। ఇప్పుడు ఆయన కథనం ప్రకారం లేదండి ఉక్కంపేట మండలంలో అయితే మాత్రం జరుగుతున్నాయన్న సంగతి మాకు కూడా మా వరకు వచ్చిందండి, గతంలో కూడా మేము ఉన్నతాధికారులు తెలియజేసాం కానీ నేటి వరకు స్పందించట్లేదు। నిజంగా దౌర్భాగ్యం ఏంటంటే ఈ రోజు పోని ఒక బ్యాంక్ దగ్గర ఎక్కడో కాకుండా ఎక్కడెక్కడో షాపుల దగ్గర కూర్చొని ఏదేదో చేసుకొని వాళ్ళకి మోసం చేస్తున్నారని అని కూడా అంటున్నారు। అలాగే మారుమూల ప్రాంతం నుంచి వచ్చిన గిరిజనులకి అయితే వర్ణానితమని చెప్పని అంటున్నారు, ఎందుకంటే వాళ్ళకి ఏమీ తెలియదు, ఒక 10,000 ఉన్నప్పుడు 1,000 రూపాయలు తీద్దామనుకుంటే 2 సార్లు 90 ఇస్తున్నారండి, 2 యాక్సెస్ అయిపోతున్నాయి కానీ వాళ్ళకి అవసరం వాళ్ళకి 1,000 ఇస్తున్నారు, 1,000 రూపాయలు ఇది అవుతుంది, ఎందుకంటే మనకి మీద ఆడియో కూడా ఉంది, ఆవిడ కూడా అలాగే చెప్పింది। అలాగే మరి ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే మారుమూల ప్రాంతాల నుంచి వచ్చిన గిరిజనులు అంటే వాళ్ళు దృష్టిలో పెట్టుకుని అంటే అవసరాన్ని దృష్టిలో పెట్టుకొని 100 రూపాయల నుంచి 100 రూపాయల వరకు కూడా కలెక్ట్ చేస్తున్నారని చెప్పి ఆయన ఆరోపిస్తున్నారు, అంటే ఆరోపణనే కాదు వాస్తవం, మరి దీనిపై ఖచ్చితంగా మన అంటే బ్యాంక్ వాళ్ళనే కాదు ఇప్పుడు స్థానికంగా మనకు ఉన్న వారు కూడా ఏంటంటే మన స్థానిక ఈ బ్యాంక్ బరోడ బ్యాంక్ వారు మన రెవెన్యూ వారితో కలిసి దీనిపై చర్యలు తీసుకోవాలని చెప్పి అంటున్నారు, అంటే చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత కూడా వాళ్ళకు ఉంది, మరి ఎందుకు తీసుకోవట్లేదు అర్థం అవడం కావట్లేదు అని చెప్పి అంటున్నారు। దీన్ని బట్టి చూస్తే వీళ్ళంతా ఏంటంటే ఏదో తూతూ మంత్రంగా మన ఉద్యోగం మనం చేస్తున్నాము, గిరిజనులే కదా వాళ్ళు ఎలా పోతే మనకి ఎందుకులో వ్యవహరిస్తారన్నది మనకు కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తుంది। దయచేసి ఇప్పటికైనా సరే ఇక్కడ ఎలాగా మండల అధికారులు పట్టించుకోవట్లేదు కాబట్టి మన జిల్లా అయింది జిల్లా కలెక్టర్ గారు, సబ్ కలెక్టర్ గారు, పీఓ గారు కూడా దీనిపై దృష్టి సారించి గిరిజనులకు సాయం చేయండి అని చెప్పి వాళ్ళు కోరుతున్నారు। ఏదేమైనప్పటికీ మరి దీన్ని అరికడతారా లేదన్నది వేచి చూడాల్సింది। అల్లూరు జిల్లా ఏజెన్సీ ప్రాంతం మన్యంలో అనేక చోట్ల ఈ మొబైల్ బ్యాంకింగ్ మోసాలు అధికంగా జరుగుతున్నాయి। అసలు ఈ మొబైల్ బ్యాంకింగ్లో ఎలా అవకతవకలు జరుగుతాయి, అసలు నేడు దీని వలన ఇక్కడ స్థానిక గిరిజనులు ఇబ్బందులు పడుతున్నారా లేదా అనేది ఇప్పుడు మన సిపిఎం మన కృష్ణారావు గారు ఉన్నారు, అంటే గిరిజన సంఘం అధ్యక్షుడు కృష్ణారావు గారిని అడిగి తెలుసుకుందాం।
సార్ ఇప్పుడు విషయం ఏంటంటే మొన్న మాకు మీడియా ద్వారా ఒక ఆవిడ మేము బాబు ఇంత డబ్బులు తీసాము తర్వాత మేము వెళ్తే దాంట్లో ఇంకొంచెం డబ్బులు తీసున్నాయి మరి ఏమయ్యాదని తెలియట్లేదండి మరి ఆ డబ్బులు ఎలా పోయాయన్నది మాకు అర్థం కావట్లేదు అని చెప్పి ఆవిడ ఒక వీడియో సెండ్ చేశారు అసలు ఇందులో ఎలా పోతాయి అనుకుంటారు డబ్బులు ముందుగా ఈ మొబైల్ బ్యాంకులో అవినీతి ప్రభుత్వ అధికారులు అరికట్టాలి తద్వారా గిరిజనులకి న్యాయం చేయాలని చెప్పేసి గిరిజన సంఘం అనేక సార్లు చెప్పింది గతంలోనూ కూడాను ఈ మొబైల్ బ్యాంకు వల్ల జరుగుతున్న మోసాలని మేము ప్రభుత్వం దృష్టికి మీడియా ద్వారా తెలియజేసినప్పటికీ నేటికి దాని మీద చర్యలు తీసుకోకపోవడం బాధాకరమని చెప్పేసి మేము అంటున్నాం మేము గిరిజన సంఘంగా ఒకటే చెప్తున్నాం మొబైల్ బ్యాంకు వ్యవస్థని ఇంకా ప్రజలకు అందుబాటులో తీసుకురావాలి ఆ క్రమంలోనే ఎవరైతే మొబైల్ బ్యాంకులు వాడి వారు బయటక ఎవరైతే లబ్ధిదారులు వచ్చి డబ్బు డ్రా చేసుకోవాలని అనుకుంటుంటే అక్కడ జరుగుతున్న మోసాల మీద అధికారులు దృష్టి సారించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం అందులో భాగంగానే గిరిజనులు వాళ్ళు దాచుకున్నటువంటి డబ్బులు బ్యాంకులకు వచ్చినప్పుడు బ్యాంకుల్లో రద్దీగా ఉండడము వివిధ కారణాలతో వాళ్ళు బ్యాంకుల చుట్టూ తిరగలేక ఈ మొబైల్ బ్యాంకులకి అలవాటు పడిపోయారు ఆ చొరవతో ఈ మొబైల్ బ్యాంకింగ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వీళ్ళ దగ్గరికి ఒక 1000 రూపాయలకి మా 40 రూపాయల నుంచి 50 రూపాయలు వారు కమిషన్ తీసుకుంటున్నారు అలాగే వాళ్ళకి వాళ్ళు ఏదైతే డబ్బు అడుగుతున్నారో ఆ డబ్బుకి ఒకసారి టమ్ వేసి అది సక్సెస్ కాలేదని చెప్పేసి అది దాన్ని వదిలేసి మరొకసారి టమ్ వేస్తే అప్పుడు 2 సార్లు అది డ్రా అయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయి ఆ క్రమంలో ఇప్పుడు బెనిఫిషరు 5-10 వేల రూపాయలు అడిగినప్పుడు దాంట్లో లేకపోతే 1000 రూపాయలు అడిగినప్పుడు ఏం పేరా మనీ పేరు మీరేం చేస్తుంటారు వర్కర్గా చేస్తున్నారా ఏం జరిగింది అసలు అక్కడేమో బ్యాంకుకి ఏమో వేస్తే బ్యాంక్ అంటే స్టేట్ బ్యాంక్ పనిచేయదన్నారు స్టేట్ బ్యాంక్ పనిచేయదంటే ఇలాగ వచ్చి ఇక్కడ డబ్బులు ఇస్తామన్నారు ఎక్కడ ఈ బడ్డీలోనేనా అప్పుడు బడ్డీ తీసి ఉందా ఆయన ఎక్కడ ఉండారు ఓకే ఏమని చెప్పారు మీకు ఏమని చెప్పారంటే స్టేట్ బ్యాంక్ పనిచేయట్లేదమ్మా మీకు అమౌంట్ ఇస్తాను అని చెప్పారా పిలిచారు ఆయన పిలియలేదు నేను వచ్చాను అప్పుడప్పుడు ఇస్తూ ఉంటాడు కదా ఒకసారి తీసుకున్నాను మళ్ళీ తీసుకుందామని డబ్బులు ఇస్తారా బాబు అన్నాను నీ అకౌంట్లో ఎంత ఉంది అమౌంట్ 4000 ఇక్కడ ఫింగర్ వేసావు ఆయన దగ్గర తర్వాత ఏమన్నారు ఫింగర్ వేసిన తర్వాత అవ్వట్లేదు బ్యాంక్ అంటే స్టేట్ బ్యాంక్ పనిచేయట్లేదు పనిచేయట్లేదు అన్నారా అప్పుడు మీరు వెళ్ళిపోయారా అప్పుడు వెళ్ళిపోయాను ఆయన ఎలా ఉంటారు నల్లగా ఉంటారు లావుగా ఉంటారు నల్లగా లావు ఉంటారా పొడుగుంటారా పొట్టిగుంటారా పొట్టిగానే ఉంటారు అప్పుడు మీరు వేరే షాప్కి వెళ్ళారా వేరే షాప్కి వెళ్ళట్లేదు బ్యాంకు నుండి వచ్చి తిన్నగా ఇక్కడ వచ్చారు ఫింగర్ వేశారు తర్వాత లాస్ట్కు మీ షాప్కి వచ్చారు అప్పుడు అక్కడ వేరే షాప్కి వెళ్ళిన తర్వాత అప్పుడు బ్యాలెన్స్ చెక్ చేయించావు అక్కడ అప్పుడు ఎంత ఉంది అక్కడ 2800 అంటే 4000 అంటే 1200 తీసినట్టు ఆయన చూస్తే గుర్తుపడతాం మీరు